తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు మంత్రి గంగుల కమలాకర్. పల్లె ప్రగతి కార్యక్రమం కింద ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంప్ యార్డు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామీణ క్రీడా ప్రాంగణాలు వచ్చాయన్నారు. పల్లె ప్రగతితో ఇప్పుడు పల్లెలు స్వచ్ఛ పల్లెలుగా మారాయన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి గంగుల. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లబుత్కూరులో జరిగిన పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా పల్లెల అభివృద్ధిని మంత్రి వివరించారు. అలాగే పల్లెలు పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయని తెలిపారు. రసమయ్య బాలకృష్ణ్ తన పాట మాటతో ఆకట్టుకున్నారు. శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యమలారా రాజన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర జోడు, కుమ్రల్లి మల్లన్నను జోడు కొండసోరి కల్లో దాగుండు, కుమ్రల్లి మల్లన్నను జోడు కొండసోరి కల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన, కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన తెలంగాణ తల్లుల జోడు. 50 సంవత్సరాలు అరగొసపట్టండి కదా, ఇప్పుడు పోయి తెలుగుపోతుంది కదా, మనల్ని నల్లముఖం చేస్తాను. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీలు వస్తారు వాళ్ళు తస్మాత్ జాగ్రత్త, ఎన్నికల హామీలు ఇస్తారు. గతంలో చూసినాం 5 సంవత్సరాల కోసం వస్తుండే, కానీ మేం మాత్రం ప్రజల మధ్య అద్భుతమైన రోడ్లు డెవలప్ చేసినాం, అద్భుతమైన చెరువులు నింపినాం, అద్భుతమైన కరెంట్ వస్తున్నది. ఎక్కడ చూసినా రోడ్డు విలువ పెరిగిపోయింది. కాబట్టి దయచేసి ఆడబిడ్డగారా ఆలోచించుకోండి, ఇటువంటి వస్తారు దూరం ఉండండి. 5 సంవత్సరాల కోసం ఎన్నికల కోసం వచ్చారు నువ్వు, తస్మాత్ జాగ్రత్త. ఎన్నికలు వచ్చినప్పుడు రెచ్చగొడతా ఉంటారు, ధర్నా చేస్తూ ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ వీరు మాత్రము ఎట్టి పసుడంగా తెలంగాణ ప్రయోజనం కోసం కాపాడరు. మళ్ళా కదే ఆంధ్ర పాలకులందరూ వచ్చి మళ్ళీ పెద్దరికం చేస్తారు, మళ్ళీ నిధులు ఎత్తుకపోతారు, రైతు బంధు ఎత్తుకపోతారు, రైతు బీమా ఎత్తుకపోతారు, పంట కొనరు, పంట కొందామంటే క్యాష్ కటింగ్ పెడతారు. మా సోదరు తెలుసు, గతంలో ఎల్ఎంబి బ్యాంక్ అని ఉండే, ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ అని ఉండే, రైతు అప్పు తీసుకుంటే కట్టకపోతే ఇంటికి వచ్చి దర్వాజలు ఎత్తుకపోదురు, బిందెలు ఎత్తుకపోదురు, ఏం లేకపోతే అన్న పెట్టి రైతులను గుద్దుతుండే. చూడలేదు మన కళ్ళ పంటి, జుట్టు పనులు కట్టిద్దరు, నీటి పనులు కట్టిద్దరు, కరెంటు పనులు కట్టిద్దరు. ఉన్నాయి తల్లి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కరెంటు పని ఉన్నదా, కరెంటు బిల్లు కడుతున్నావా, నీళ్ళ పనులు కడుతున్నావా? అద్భుతమైన రైతు బంధు పథకాలు వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నాడు తల్లి, ఈ భూమి మీద మనం బంధన్ని వేయని బతకం, కానీ మన పోరాటాల భవిష్యత్తు ఉంటుంది. తప్పు జరుగుతా మళ్ళీ భీమటి పోతారు వాళ్ళు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం సంపాదించుకున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరే చేతిలో పెట్టకూడదు. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏమంటే 50 సంవత్సరాలు అరవసపడ్డం, మళ్ళీ వాళ్ళ అత్తగిట్ట జాగ్రత్తగా ఉండాలి. ఒక తప్పు జరగకుండా చూసుకోవాలి మీరు, మన బిడ్డల భవిష్యత్తు బంగారుగా చూసుకోవాలి. మేము గంగుల కమలాకర్ ఎత్తి తెలంగాణ రాకముందు మీ ఊరికి వచ్చినాం, తెలంగాణ వచ్చేయకున్నాం, మంత్రి వచ్చేయడం మీ దగ్గర ఉన్నాం. ఇదే శ్యాంసునారెడ్డి, రమణారెడ్డి, మా యొక్క తిరుపతి మేమందరం వెళ్ళిపోయినాం, కాలువలో పోయి గోడలు కట్టినాం, కట్టి నీళ్లు మర్పించుకుంటూ వచ్చినాం. ఇంత అద్భుతం కాబట్టి అలా పల్లెల పండుగ చేసుకుంటున్నాం. కాలంగాని కాలన ఏ ఏడాది అయినా ఒకటే బతుకమ్మ పండుగ వస్తుంది, బోనాల పండుగ ఒకటే వస్తుంది. మన కేసీఆర్ మాత్రం బతుకమ్మ బోనాల పండుగ రెండు పండుగలు ఒక్కనాడే తీసుకొచ్చింది. అలా పల్లె ప్రగతి పండుగలు మన గ్రామాలలో తీసుకొచ్చింది కాబట్టి ఈ పల్లె ప్రగతి పండుగలో పాల్గొన్నటువంటి మీ అందరికీ, అలాగే నేను అనుకోకుండా వచ్చినటువంటి అతిని, అంటే అప్పుడప్పుడు కొత్త పెట్టుకుంటే చుట్టాలను దొరకచ్చుకుంటారు, అట్లనే మా అన్న కూడా ఇలా పల్లె ప్రగతి పండుగ చేసుకుంటాం, రసాయన నువ్వు కూడా రావాలని చెప్పేసి అన్న నన్ను మీ ఎంబర్ తీసుకొచ్చిన మా శ్యామన్న గారికి, అలాగే ఎంపీపీ గారికి, గౌరవ సర్పంచ్లకు, మీ అందరూ చూసి అదృష్టం కలిగించినటువంటి నాకు, అలాగే కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్లో శ్రీలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఫ్యాక్స్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, దుర్షడ్ ఫ్యాక్స్ చైర్మన్ గోని నర్సయ్య, గ్రామ సర్పంచి ఊరడి మంజులా మల్లారెడ్డి, ఉప సర్పంచులు శ్రీకాంత్, సుంకిశాల సంపతరావు పాల్గొన్నారు.
కాగా జూబ్లీ నగర్ లో గ్రామ పంచాయతీ ముదిరాజ్ పద్మశాలి సంఘ భవనాలకు భూమి పూజ చేశారు మంత్రి గంగుల కమలాకర్. అజయ్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్, తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు జరిగాయి. మక్తపల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ హాజరై నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, సర్పంచులు జక్కని శ్రీవాణి రవీందర్, దుండ్ర నీలమ్మ రాజయ్య, గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్, మీసాల అంజయ్య, కాటిక వినోద, బీఆర్ఎస్ రాష్ట నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు రావుల రమేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఇద్దరం కలిసి చాలా గ్రామాలు 14 సంవత్సరాలు కొట్లాడినాం. ఆ కొట్లాడిన ఫలితము మీలాంటి అనేక మంది తల్లులు కూడా వంట వార్తలు చేసి మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి మీరందరూ కూడా అందరం పోరాటం చేస్తే మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. మరి తెచ్చిన తెలంగాణలో ఒక్కొక్కటి యాదికి పెట్టుకున్నాం. ఇది ఒక్కటే దారు, మేము ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాకముందు ఇది నల్లగొండ గ్రామ పంచాయతీలో ఉండే, మరి అప్పుడు ఎట్లుండడో మీ అందరు కూడా తెలుసు. ఇక ఉంటే ఉన్నట్టు లేకుండా లేనట్టు, మనకి ఏదైనా మిగిలితే మనకు వచ్చినట్టు లేకపోతే రానట్టు, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్న కులకుల చెప్పుకోవాలి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసినానికి కొంతమంది పోస్టులు పెడతా ఉంటారు. అయ్యా నేను మీకు చేసిన నల్లగొండ జిల్లా మండలం నుంచి, దాన్ని తిమ్మాపూర్ మండలం నుంచి, నల్లగొండ గ్రామం నుంచి మక్తపల్లిని కూడా నల్లగొండలాగా ఒక గ్రామ పంచాయతీ చేసిండు రసమయ్య బాలకృష్ణ. రాకపోతే నేను ఎమ్మెల్యే కాకపోతే, మన సార్ ముఖ్యమంత్రి కాకపోతే, ఈ తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇది అయిందా మీరు చెప్పుకుని. ఇలా మనది మనకున్నది, మరి ఒక పంచాయతీ సెక్రటరీ కూడా మనకు మనకు వచ్చినాడు, ఏం కావాలన్నా నల్లగొండ వేయండి. ఇలా అవసరం లేనటువంటి పరిస్థితి మనం మంచిగా గ్రామ పంచాయతీ చేసుకున్నాం. గ్రామ పంచాయతీతో పాటుగా ఈ గ్రామ అభివృద్ధి జరగాలన్నటువంటి ఉద్దేశంతో మంచి సీసీ రోడ్లు వేసుకున్నాం. వాస్తవంగా దుమ్ము కొట్టేది ఈయన మనిషి మంచిగా చూసుకొని ముడుచుకొని ఆదాక వేసరికి మనమే మనకు ముఖాలు గుర్తుపట్టుకోలేకుండా అయిపోయింది. ఆ దుమ్ముతో ఈ దాకాడికి పోతే నల్లగొండ మన స్టేజ్ దగ్గర పోయింది. మరి అట్లాంటి పరిస్థితి నుంచి మంచిగా సీసీ రోడ్లు వేసుకున్నాం. అలాగే ఈ ఊరికి మంచి ఒక ట్యాంకర్ తీసుకొస్తున్నాం, నీళ్ళ ట్యాంకర్ కూడా అక్కడనే పెట్టుకున్నాం. మానకొండూరు మండలంలో పల్లె ప్రగతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా పంచాయతీ ఆఫీస్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించారు సర్పంచులు. వన్నారం గ్రామ సర్పంచి పోలాడి కవిత వంశీధర్రావు ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా మహిళలు బోనాలు బతుకమ్మలతో కోలాటాలు ఆడుతూ ఊరేగింపు నిర్వహించారు. చిన్నారుల వేషధారణలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి బుద్ధుల తిరుపతి, వార్డు సభ్యులు సంబ పర్వతాలు, జంగిలి సంగీత, నూతల అనసూయ, బకారపు తిరుపతి, రాజమ్మ, పోలాడి మాధవి, పప్పు వసంత, నాయకులు పోలాడి రామారావు పాల్గొన్నారు. అందరికంటే సీనియర్ గ్రామంలో ఎవరి ఈ రోజు నేను ఈ రకంగా మీ ముందు మాట్లాడుతున్నాను. ఇంత ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ అవుతుంది అంటే అది నా ఒక్కదాని గర్వకారణం కాదు. పువ్వు పువ్వు పేరిస్తేనే బతుకమ్మ అయింది, అది కలర్ఫుల్ గా కనబడుతుంది. కానీ ఆ పువ్వు వెనకాల, ఆ బతుకమ్మ విరవడం వెనకాల ఎన్ని చేతులు ఉన్నాయనేది ఎవరికి తెలియదు. ఈ రోజు రంగురంగు పువ్వుల బతుకమ్మను చూస్తున్నాము, కానీ బతుకమ్మ ఊరికే తయారు కాదు. అలాంటి బతుకమ్మలా నేను కనబడుతున్నాను మీ అందరి కృతజ్ఞతల తెలియజేసుకుంటూ మీ అందరి సహకారాలకు. ఎందుకంటే నేను రాత్రి 2 గంటలకు వచ్చాను, నిన్న 6 గంటలకు వెళ్ళి ఈ కార్యక్రమంలో ఫోన్ల మీద జరిపించుకుంటున్న తప్పితే
దీని వెనకల చాలా మంది హస్తం ఉంది చాలా మంది కష్టపడ్డారు కొద్ది రోజుల నుంచి కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు ఇవాల నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను జీవితాంతం ఋణపడి ఉంటాను।